హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే నేనైతే మీకు ముందు రోజు చూపించాను కదండి రైతు బజార్కి వెళ్ళి మామిడికాయలు తెచ్చానని చెప్పి అంటే సండే రోజు సో మామిడికాయలు ఆ రోజు తెచ్చాను కానీ ఇంకా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టలేదు సండే అంటే ఇంకా కొంచెం హడావిడిగానే ఉంటుంది ఇంకా ఆ రోజంతా నేనేం చేయలేదు సో ఇంక అందుకని చెప్పి పక్క రోజు ఏం చేశానంటే ఇదిగోండి మామిడికాయలు అయితే కట్ చేసి డీప్ ఫ్రీజర్లో అనుకోండి మనకి వన్ ఇయర్ పాటు నిలవ ఉంటాయన్నమాట అంటే మనకి అన్ సీజన్లో వైజాగ్లో అస్సలు మామిడికాయలే దొరకవండి ఇంకా కొంచెం నెల్లూరు అటువైపు దొరుకుతాయి కానీ మనకు అసలు వైజాగ్లో అస్సలు దొరకవు అనమాట బీచ్ దగ్గరికి వెళితే అక్కడ దొరుకుతుంది అది కూడా ఒక్క కాయ నలభై రూపాయలు యాభై రూపాయలు అమ్ముతారు మనకి ఇరవై రూపాయలకి మూడు మూడు పీసులు ఇస్తారనమాట మనకి బీచ్ దగ్గర ఈ నాకు ఇక్కడ ఏంటంటే ఈ కాయలు అనమాట కలెక్టర్ కాయలు అంటారు కదా కొంచెం స్వీట్గా కొంచెం పుల్లగా ఉంటాయి సో ఈ కాయలని ఒక్కొక్క కాయ నలభై రూపాయలు యాభై రూపాయలు ఇస్తామన్నా కూడా ఇవ్వరు అనమాట వాళ్ళు మూరీ మిక్చర్లో వేస్తారు కదా అందుకని మనకి కాయలు పెద్దగా అమ్మరు అదే ఇప్పుడు సీజన్ కదా సో నాకు బాగానే చవగా వచ్చాయండి ఫిఫ్టీ రూపీస్కి సెవెన్ కాయలు వచ్చాయి ఫోర్ వచ్చేసి ఈ కాయలు వచ్చాయండి కలెక్టర్ కాయలు ఇంకొక త్రీ వచ్చేసి నార్మల్ కాయలు వచ్చాయి కాకపోతే అవి పులుపు లేవన్నమాట యాక్చువల్గా పచ్చడి పెడదాం అనుకున్నాను కానీ కొన్ని అంత ఎక్కువ పులుపు లేవు కొంచెం స్వీట్ ఉంది అంటే కొంచెం పుల్లగా ఉన్నా కొంచెం ఉంది ఉందనమాట అందుకని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు వాటి అన్నిటిని కూడా నీట్గా ఇలా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని పులుసులో వేసుకోవచ్చు లేదు పులిహోర చేసుకోవాలన్నా ఈ కలెక్టర్ కాయలతోటి పులిహోర కూడా చాలా బాగుంటుంది ఆ రెండు కాయలు ఎక్కువ పులుపు లేవు ఎక్కువ లేవు అనమాట అలా ఉన్నాయి సో ఇలా ఇలా పొడవుగా కట్ చేసుకున్న కాయలు నాకు తెలిసి ఉప్పు కారం వేసుకొని తినేస్తామండి నేను మా పిల్లలు నాకు చాలా ఇష్టము ఇంకా కూడా తెద్దాం అనుకుంటున్నాను అంటే ఈ సీజన్ అయిపోయే లోపల ఇంకొక టూ హండ్రెడ్ రూపీస్కి తెచ్చుకుంటే మనకి వన్ ఇయర్ పైన వచ్చేస్తాయి ఎందుకంటే నేను ఎక్కువగా చేపల పులుసు అలాంటివి చేస్తూ ఉంటాను కదండి అంటే చేపల పులుసు చేసిన ప్రతిసారి మా వాళ్ళు అంటున్నారు నెల్లూరు చేపల పులుసు అంటే దాంట్లో మామిడికాయ ఏది అని మా వాళ్ళే తిడుతున్నారు సో ఇంకేంటంటే మామిడికాయలని ఇలా స్టోర్ చేసుకున్నాను అనమాట సో ఇంకా అక్కడి నుంచి ఏంటంటే కారం అండి అంటే వంట చేసేటప్పుడు మీకు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పసుపు పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఇలా చెప్తున్నాను కదా సో ఇంక నుంచి అలా చెప్పకుండా ఏం చేస్తున్నానంటే ఇదే ఒక టూ స్పూన్స్ కూరల్లో వేసేసామనుకోండి అన్నీ మిక్స్ చేసేసి స్టోర్ చేసుకుంటే ఒక టూ స్పూన్స్ కూరల్లో వేసుకుంటే చాలు కదా సో కూర కారము అలాగే పులుసు కారము రెండు కారాలు చూపిస్తాను ఇప్పుడు మీకు సో ఇది చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఒక స్పూన్ కావాలంటే ఒక స్పూన్ రెండు స్పూన్ కావాలంటే రెండు స్పూన్లు వేసుకున్నామంటే కూర క్వాంటిటీని బట్టి చాలన్నమాట సో ఫస్ట్ ఏం చేశానంటే ఒక కప్పు కారం తీసుకున్నాను కారం కన్నా తక్కువ ధనియాల పొడి తీసుకున్నాను మీరు కారం ఎక్కువ తినము అనుకుంటే రెండు సమానంగా తీసుకోండి ధనియాల పొడి కారం రెండు సమానంగా తీసుకోండి అలాగే పసుపు పసుపు ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను వేసేసి ఫస్ట్ అయితే ఇలా మా మొత్తం అంతా మిక్స్ చేసేసేయండి ఏ కూరలో అయినా సరే కారము ధనియాల పొడి పసుపు పొడి ఈ మూడు కామన్గా వేస్తాం కదండీ పులుసు కూరల్లో అయినా కానీ అలాగే మసాలా కూరల్లో అయినా ఈ మూడు ఖచ్చితంగా వేస్తాం కదా సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ మూడింటిని మిక్స్ చేశాను కదా ఇప్పుడు దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను సపరేట్ సపరేట్గా ఇలా చేసుకొని ఒక దాంట్లో గరం మసాలా యాడ్ చేసుకున్నాం గరం మసాలా అంటే మనం చికెన్ కర్రీస్లో మటన్ కర్రీస్లో లేకపోతే కూర వంకాయ కూర అలా ఇగురు కూరలు వండుకుంటాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూరలు వండుకున్నప్పుడు ఈ కారం వేయాలి కూర కారం అనమాట కూర కారం అంటే ఇలా గరం మసాలా వేస్ట్ చేసుకుని కూర కారం పులుసు కారం అంటే ఇదిగోండి ఇది వచ్చేసి ఆవాలు మెంతులు జీలకర్ర అంటే ఒక కప్పు ఆవాలు దాంట్లో హాఫ్ కప్పు జీలకర్ర పావు కప్పు మెంతులు వీటిని ఫ్రై చేసి నేను పొడి చేసి పెట్టుకున్నాను సో ఆ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అంటే స్పైసెస్ నేను ఎలా చేసుకున్నానో కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి సో అది వచ్చేసి ఆవాలు మెంతులు జీలకర్ర పొడి అనమాట అది ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను పులుసు కూరల్లోకి అది సో పులుసు కూరల్లోకి మెన్ మనకి ఇంగు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఈ మూడిటి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేను ఏం చేశానంటే పులుసుకి ఆవాలు మెంతులు జీలకర్ర వేసి పులుసు కారం చేసుకున్నాను గరం మసాలా వేసుకొని కూర కారం చేసుకున్నాను సో ఇప్పుడు ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఏ కూర అయినా సరే ఒక రెండు స్పూన్లో ఒక స్పూన్ అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి వేసుకుంటే చాలు సాల్ట్ అయితే నేను వేయలేదు మీరు కావాలి అనుకుంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఒకవేళ పాడైపోద్ది అనే డౌట్ ఉంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి నేనైతే సాల్ట్ ఏమి వేయలేదు సో ఇలాగా కూర కారము అలాగే పులుసు కారము రెండు కారాలు చేసి పెట్టుకున్నాను సో కూరల్లో మీకు చేసి చూపిస్తాను సో పిల్లలు ఈవినింగ్ వచ్చేసి ఏమంటారు పన్నీర్ బర్గర్స్ అడుగుతున్నారండి వాళ్ళు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అడుగుతున్నారు నేను కూడా చేస్తాను చేస్తాను అంటున్నాను కానీ చేయడం ఆపేసాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి మంచి రెసిపీ అయితే షేర్ చేశాను చివరిలో సో ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి యాక్చువల్గా బోండాలు వేసుకున్నానండి ఇవాళ మా ఇంట్లో బోండాలు అనమాట ఒక వన్ వీక్ నుంచి దోశలు ఇడ్లీలే మెయిన్ ఇడ్లీలే తింటున్నారు దోశ కూడా తక్కువే ఇడ్లీలు తిన్నారు సో ఇంక ఇవాళ ఏంటంటే కొంచెం పిండి పులిసింది అందుకని బోండా వేసుకుంటున్నాను సో అందరు తినేశారు నేను ఏంటంటే ఇంక ఇంట్లో పనంతా అయిపోయి పూజ అంతా చేసుకొని ఇంక ఇప్పుడు టిఫిన్ చేసుకుంటున్నాను అనమాట సో కొంచెం లేట్ అయ్యింది సో బాగుండలేసాను కదా అవి మరిగే లోపల టమాటాలను అయితే కడిగేసాను ముందే సో టమాటా నీళ్ళన్నీ కూడా ఇంకిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా కట్ చేసి ఉడికించుకుందామని కట్ చేసుకుంటున్నా మీకు తెలుసు కదా మీరు ముందు వీడియోస్ చూస్తున్నట్లయితే నేను టమాటా పల్ప్ అనేది చేసి పెట్టుకుంటాను సో అలా ఏంటంటే నాకు బాగా ఈజీగా ఉందండి కూరల్లో వేయడం వేయడము అది కాకుండా కూరలు కూడా బాగా చిక్కగా వస్తున్నాయి అన్నమాట అంటే మనకి టమాటా తొక్కలు తగిలితే మా చిన్నోడు తీసి ఏడుస్తాడు కూరల్లో రసంలో కానీ కూరల్లో కానీ టమాటాలు ఉల్లిపాయలు తగిలితే వాడికి చిరాకు అందుకే నేను ఏం చేస్తానంటే ఉల్లిపాయలు కూడా చాలా చిన్న చిన్నవిగా వేస్తాను ఇప్పుడు ఏంటంటే టమాటా ప్యూరీ వేసేస్తున్నాను అప్పుడు మనకి గ్రేవీ కూడా బాగా వస్తుంది కదా ఏముంది టమాటాలని ఇలా కుక్కర్లో ఒక విజిల్ కానీ పెట్టేసామనుకోండి చాలు మెత్తగా టమాటాలు ఉడికిపోతాయి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలు అనమాట సో అవి చల్లారిన తర్వాత మనం ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మిక్సీ చేసుకుంటే సరిపోతుంది కదా సో అందుకని ముందు కుక్కర్ పెట్టేశాను ఒక ఒకటో రెండో విజిల్స్ వస్తే సరిపోతాయి సో ఇంకా ఆ తర్వాత బోండాలు అయితే వేగిపోయాయి సో ఇది వచ్చేసి నా టిఫిన్ అనమాట సో కొంచెం లేట్ అయిందనే చెప్పాలండి అంటే ఇంట్లో పని అంతా చేసుకొని ఇంక అందరికీ టిఫిన్లు పెట్టి మా వారిని కాలేజీకి పంపించి ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఇంకా పూజ చేసుకొని అంతా అయ్యేసరికి చాలా టైం అయింది టెన్ థర్టీ అయిపోయింది సో యాక్చువల్గా మీకు ఇందాక నేను మామిడికాయలు కట్ చేయడం అవన్నీ చూపించాను కదా టిఫిన్ తినేసిన తర్వాత చేసుకున్నాను అవన్నీ కాకపోతే ముందు మీకు ఆ వీడియో అంటే కొంచెం ముందు వెనక వెనకది ముందు అలా పెట్టాను అనమాట సో ఏంటంటే ఇంకా టిఫిన్ తిన్నాను సో టిఫిన్ తినేసిన తర్వాత ఆ టమాటాలు చల్లారిపోయాయి సో చల్లారిన తర్వాత మిక్సీ చేసుకున్నాను అనమాట అంటే మధ్యాహ్నం పిల్లలు నిద్రపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ చెప్పాను కదా వాళ్ళకి పావుబాజీ పావుబాజీ అన్న సారీ పన్నీర్ బర్గర్స్ అడిగారు అనమాట సో చాలా రోజుల నుంచి చేస్తాను చేస్తానని ఇవాళ చేయకపోతే వాళ్ళు ఖచ్చితంగా నాతో మాట్లాడరు అందుకని చెప్పి ఇంక ఇవాళ చేద్దామని ఇంకా మధ్యాహ్నం పడుకోలేదనమాట అయితే మధ్యాహ్నం రెసిపీ ఏంటి అంటే మధ్యాహ్నం ఏం రెసిపీస్ చేయలేదండి మజ్జిగన్నం తినేసాము అంటే మార్నింగ్ బోండాలు తిన్నాం కదా సో ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏదో ఒక పూట అయితే పొద్దున లేదా మధ్యాహ్నం ఖచ్చితంగా పెరుగన్నం తినేస్తున్నాం అనమాట నేను పిల్లలు మాకు నచ్చుతుంది పెరుగన్నమే మజ్జిగన్నమే నచ్చుతుంది అందుకే ఒక పూట స్కిప్ చేస్తున్నాను కూరని సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలాగో ఒక వెరైటీ చేస్తున్నాను కదా సో అందుకని మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనమాట అంటే మధ్యాహ్నం వన్ టైం చేయలేదు సో చూపిస్తాను మీకు రెసిపీ వచ్చేసి సో ఇంక ఇక్కడ ఏంటి ఇన్ని పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదా సో ఇది వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ సలాడ్ అనుకోవచ్చు లేకపోతే పచ్చడి అనవచ్చు ఏదైనా అనవచ్చు అనమాట ఏం లేదండి అన్నం ఎక్కువ తింటూ ఉన్నాము సో వాటిలోకి ఆవకాయ వాటికంటే కూడా నాకు ఈ పచ్చిమిరపకాయలని ఊరబెట్టుకొని తినడం అనేది చాలా ఇష్టం ముందు నాకు మా అమ్మకి మా అమ్మకే కాదు మా ఇంట్లో మా అమ్మాల ఇంట్లో ఎక్కువ ఇష్టం అన్నమాట ఈ పచ్చిమిరపకాయల్ని నిమ్మరసంలో పిండేసి కొంచెం సాల్టు ఆ తర్వాత కొంచెం ఆవు పిండి కలిపేసి అది ఒక వన్ డే అయిన తర్వాత మజ్జిగన్నంతో తినడం చాలా అంటే ఊర మిరపకాయలు తింటాం కదా అలాగనమాట బాగుంటుంది ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఒకళ్ళు బ్రాహ్మణ్సు వాళ్ళు ఏంటంటే ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ తోటి చేశారు ఏం లేదు చూస్తున్నారు కదా క్యారెటు మామిడికాయలు అంటే మామిడికాయ మొక్కలు ఆ తర్వాత అందులో వాళ్ళు కాలీఫ్లవర్ వేశారు క్యాప్సికం వేశారు ఇంకా కొంచెం క్రిస్పీగా ఉండే వెజిటేబుల్స్ అంటే బీట్రూట్ వేశారు ఇట్లా క్రిస్పీగా ఉంటాయి కదా క్రంచీగా ఉండే వెజిటేబుల్స్ అన్నిటినీ వేసేసి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనమాట కారం మన కారానికి కావాల్సినంత పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి ఇంకా కారం వేయము సో ఓన్లీ పచ్చిమిరపకాయలు కారమే అనమాట వేశారనమాట సో నాకేంటంటే ఇది వరకు ఓన్లీ పచ్చిమిరపకాయలతో చేసేదాన్ని మా ఫ్రెండ్స్ ఒకసారి ఇది ఇది అలవాటు చేసి తను సో అప్పటి నుంచి నేను ఏం చేస్తానంటే ఇలా మిక్స్ చేసుకునేస్తాను పచ్చిమిరపకాయలు మామిడికాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇంకా ఉంటే బీట్రూట్ ముక్కలు అవి వేసుకున్నా కూడా బాగుంటుంది సో అది వేసేసుకొని ఒక నాలుగు నిమ్మకాయలు పిండుకున్నాను ఫస్ట్ మూడు పిండాను సరిపోలేదు తర్వాత ఇంకొకటి కూడా పిండాను సో సాల్ట్ కూడా కొంచెం తగ్గిందని మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసాను ఆ తర్వాత ఆవపిండి ఇందాక మీకు చెప్పాను కదా ఆవాలు మెంతులు జీలకర్ర నేను ఫ్రై చేసి పొడి చేసుకుంటానని సో అదైతే చిన్న స్పూన్లో ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ ఏ ఆయిల్ అయినా వేయండి నేనైతే ఆవ నూనె ఉంది నా దగ్గర సో ఆవ నూనె వేసుకున్నాను ఆవ నూనె కంటే నాకు ఎందుకో పల్లి ఆయిల్ వేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది కాకపోతే ఆవ నూనె తెచ్చాను అందుకని ఇది వేసాను దీనికంటే కూడా పల్లి నూనె వేసుకోండి పల్లి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ అవి చాలా బాగుంటాయి సో అదంతా వేసేసి బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అంట ఫ్రిడ్జ్లోనే కాదు బయటైనా ఉంటాయి కాకపోతే ఇంక నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు కదండి కొంచెం బూజు బూజు వస్తుంది ఎక్కువ రోజులు ఉంటే అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట సో ఇంకా అది అది కనుక బాగా ఊరింది అంటే మజ్జిగన్నంతో ఎంత బాగుంటాయోనండి ఒకసారి ట్రై చేయండి ఇంకా అందులో మనం కారం ఏం వేయకూడదు ఓన్లీ పచ్చిమిరపకాయల కారం అనమాట నాకు అది చెప్తుంటేనే మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి సో ఇంక నుంచి చెప్పాను కదా నేను పిల్లల కోసం అని చెప్పేసి పన్నీర్ బర్గర్ చేస్తున్నానని చెప్పి సో అది చేస్తున్నాను అనమాట సో అయితే చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసేసుకొని కర్రీలాగా చేస్తున్నానండి యాక్చువల్గా అయితే పన్నీర్లో సారీ మనం బర్గర్లో టిక్కీస్ పెడతాం కదా ఆలూ టిక్కీ పన్నీర్ టిక్కీ చికెన్ టిక్కీ ఇలా పెడుతూ ఉంటాము సో ఇదేంటంటే టిక్కీ కాదనమాట డైరెక్ట్గా కర్రీలాగా చేసేసి పెట్టేస్తాను నేను ఇది ఇవి చేసి పెట్టుకున్నాం అనుకోండి చపాతీల్లో కూడా ఉంటుంది కదా సో టూ ఇన్ వన్ లాగా అనమాట అందుకని చెప్పేసి చేస్తున్నాను సో ఇదిగోండి ఏం లేదు ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ ఒక పెద్ద సైజ్ క్యాప్స్ కమ్ని చాప్ చేసుకున్నాను తర్వాత క్యాబేజు క్యారెట్ని కూడా వేసుకున్నాను సన్నగా చాప్ చేసుకున్నవి ఒక హాఫ్ స్పూన్ చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకొని కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసాను ఆ తర్వాత మనం మీకు ఇందాక చూపించాను కదా కూర కారము అంటే గరం మసాలా వేసిన కారం అనమాట అది మనకి ఎంత కావాలో అంత నేను ఇక్కడైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకుంటే చాలు అంటే వెంట వెంటనే కారము ధనియాల పొడి పసుపు పొడి ఇన్ని వెతుక్కునే పని లేకుండా ఇది ఒక స్పూన్ వేస్తే చాలు కదా అదనమాట సో కారం అంతా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని అయితే కలిపేసుకోవడం ఇక్కడైతే వెజిటేబుల్స్ని బాగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఫ్రై అయితే చాలు కొంచెం పచ్చిగా ఉన్నా సరే బాగుంటాయి అనమాట క్యాప్సికమ్ కానీ క్యాబేజ్ కానీ కొంచెం పచ్చిగా ఉన్నా బాగుంటాయి అంటే మనకి ఈ బర్గర్లో కానీ శాండ్విచ్లో కానీ పచ్చి వెజిటేబుల్స్ పెడతారు కదా సో అలా ఉంటుందన్నమాట సో ఇలా పన్నీర్ అంతా వేసేసి ఒకసారి ఇలా మొత్తం అంతా కూరని కలిపేసుకోవడమే సో కలిపేసుకొని దీన్ని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో మార్నింగ్ టైంలో చపాతీ ఉందనుకోండి చపాతీకి ఇదిగో సేమ్ ఇలాగే టమాటో కెచప్ కొంచెం చీజ్ కానీ మయనీస్ కానీ రాసేసి మధ్యలో ఆ కర్రీ కొంచెం స్టఫ్ చేసేసి రోల్ లాగా చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో కట్టేసేయచ్చు సో నేను అందుకని ఏం చేశానంటే కొంచెం ఎక్కువగా చేశాను ఇప్పుడు నేను ఒక పావు కేజీ పన్నీర్ తీసుకున్నాను సో పావు కేజీ వరకు వెజిటేబుల్స్ వేశాను రెండు సమానంగా వేశాను సో వెజిటేబుల్స్ ప్లస్ పన్నీరు రెండు టేస్ట్ బాగుంటుంది ప్లస్ హెల్దీ కూడా కదా సో అదనమాట కానీ ఇక్కడ నేనైతే బర్గర్స్లో పెట్టి ఇస్తున్నాను అనమాట అంటే బర్గర్ బన్లు ఇవేంటంటే కొంచెం చిన్న బన్స్ అండి యాక్చువల్గా బర్గర్ బన్స్ అనేవి చాలా పెద్దవిగా ఉంటాయి ఒక్క బర్గర్ తింటే చాలు కడుపు నిండిపోతుంది కాకపోతే ఇవి ఏంటంటే మనం టీలో ముంచుకొని తింటాం కదా బన్స్ మనకి షాప్స్లో అమ్ముతూ ఉంటారు చిన్న చిన్నవి అవన్నమాట మినీ బన్స్ అనమాట ఇవి బుల్లి బుల్లిగా ఉంటాయి పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా చిన్న చిన్నగా ఉంటాయి సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం స్పెన్సర్స్లో తీసుకున్నాను ప్యాకెట్ ఇవి ఎయిట్ పీసెస్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనుకుంటా సో ఇవి తీసుకున్నాను ఇప్పుడైతే ఒక ప్యాకెట్ చేస్తున్నాను పిల్లలు చాలా అంటే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగే కాదు ఇది మీరు ఎంచక్క బాక్స్లో కూడా కట్టచ్చు ఈ బండ్స్ ఒక త్రీ బండ్స్ కానీ పెట్టేశారంటే టూ బన్స్ పిల్లలు తినేసిన అంటే టూ బ టూ బగర్స్ పిల్లలు తినేసిన ఒకటి కావాలంటే వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు సో మా పిల్లలు ఏంటంటే స్కూల్కి కూడా కట్టమ్మా అంటూ ఉన్నారనమాట ఎందుకు మీరు తినకుండా అందరికీ షేర్ చేస్తారు అంటే మా ఫ్రెండ్స్కి కూడా కట్టమ్మా అంటున్నారు అనమాట వాళ్ళు సరే కడతానులే స్కూల్స్ ముందు ఓపెన్ అవనాయి అని చెప్పాను ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇంకా రేపటి నుంచి స్కూల్స్ ఇంకా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట సో ఇంకా ఇలా చీజు టమాటో కెచ్చప్పు వేసేసాం కదా వేసేసి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే యాక్చువల్గా కావాలి అనుకుంటే ఇప్పుడు అలాగో ఓవెన్లో పెట్టేవచ్చండి ఒక టూ మినిట్స్ ఓవెన్లో హీట్ చేసుకొని అంటే చీజ్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత తినేయచ్చు కాకపోతే అందరి దగ్గర ఓవెన్ ఉండదు కాబట్టి నేను మాక్సిమం స్టవ్ మీద చేసి చూపించడానికే ట్రై చేస్తున్నాను అందరికీ ఎందుకంటే అందరూ ఓవెన్ యూజ్ చేయరు కదా కానీ ఇప్పుడు నా దగ్గర అది ఉన్నా కూడా పెద్ద యూజ్ లేదు కాకపోతే ఏదో ఒక వస్తువు ఉందని అంతే కానీ ఎక్కువ నేను అన్ని స్టవ్ మీదే చేస్తూ ఉంటాను కేక్స్ కానీ పిజ్జాలు కానీ ఇలాంటివి కానీ అన్నీ కూడా నేను స్టవ్ మీదే చేస్తూ అనమాట సో ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసేసి రెండు వైపులో ఒక టూ మినిట్స్ కనుక ఫ్రై చేసుకుంటే చాలు ఆ హీట్కి చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది సో ఆల్రెడీ మనం అందులో స్ప్రెడ్ చీజ్ వేసాం కాబట్టి అది కొంచెం పల్చగా అంటే కొంచెం లిక్విడ్ లాగే ఉంటుంది కదా సో ఆ వేడికి కరిగిపోతుంది సో తినేటప్పుడు ఏంటంటే ఆ కర్రీలో ఆ చీజ్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట సో ఇలా కనుక చేసేసి లంచ్ బాక్స్లో పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారనమాట హై మా అమ్మ ఇది పెట్టిందా లంచ్ బాక్స్కి అని చెప్పి సో ఏంటంటే నాకు ఇంకా కర్రీ మిగిలింది దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను పక్క రోజు కూడా చపాతీలో అయినా లేదంటే మళ్ళీ పిజ్జా మీద కూడా టాపింగ్ లాగా కూడా వేయచ్చు వీటిల్ని నేను పిజ్జా బేస్ కూడా తెచ్చాను మొన్న చూశారు కదా స్పెన్సర్స్కి వెళ్ళాము సో స్పెన్సర్స్ నుంచి వచ్చేటప్పుడు అవన్నీ తీసుకువచ్చాను అనమాట సో అది అవి ఉన్నాయి సో వాటితో చేస్తాను సో ఇంక అక్కడి నుంచి ఇదిగోండి ఇంక ఇప్పుడైతే అయిపోయింది రెండు వైపులా ఇలా కాల్ చేసుకున్నాను సో ఇప్పుడైతే వీటిని అయితే పిల్లలకి ఇచ్చేయాలి మీకు ఒకసారి కట్ చేసి చూపిస్తాను చూడండి అంతా అసలు మీరు కావాలి అనుకుంటే ఇంకా లెట్ ఉంటాయి కదండి పచ్చివి అవి కూడా పెట్టుకోవచ్చండి క్యాబేజీ కానీ లెట్యూస్ కానీ క్యాప్సికమ్ కానీ ఇంకా పైన టాపింగ్ లాగా టమాటాస్ కానీ ఏమైనా పచ్చివి పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోండి బాగుంటుంది సో నేను ఏంటంటే ఫ్రై చేసుకున్నాను కదా అందులో ఆల్రెడీ వెజిటేబుల్స్ ఉన్నాయని ఇంకా పెట్టలేదనమాట సో మా పిల్లలైతే మాత్రం అసలు యాక్చువల్గా చెప్పాలంటే త్రీ ఫోర్ డేస్ నుంచి మా పెద్దోడి చేసిస్తానని చెప్తున్నాను కానీ చేయకుండా బందకిచ్చేసాను వాడేమో అలిగాడు అమ్మా ఇవాళ నువ్వు చేస్తావా లేకపోతే నేను నీతో మాట్లాడను అని చెప్పేసి ఇంకా అలిగాడు అనమాట సరే అని చెప్పేసి ఇంకా చేశాను చేసి అంటే చేసి పెట్టే లోపల ఇంకా వాళ్ళని ఇద్దరు లేచారనమాట ఇంక ఇది ఈవినింగ్ స్నాక్ లాగా ఇంక ఇప్పుడు తినేసి కొంచెం బయటకు వెళ్ళి ఆడుకుంటారు మేడం మీద చెట్లకి వెళ్ళి నీళ్ళు పోయిండ్రా అని చెప్పాను మా కాకుండా ఇంకా తాతయ్య చెట్లకు నీళ్ళు వేస్తే ఒప్పుకోనని చెప్పాను అనమాట మీరే పోయాలి తాతయ్య ఇంకా వేయరు నీళ్ళు మీరే వేయాలి అని చెప్పి అన్నాను సరే అమ్మా అని అన్నారు చూసారు కదా ఒక షెడ్యూల్ తీసుకున్నారు సో ఇప్పుడు ఏంటంటే చెట్లకు నీళ్ళు పోసేసి బయటకు వెళ్ళి ఆడుకొని వస్తారనమాట కొంతసేపు ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎలాగో స్కూల్స్ కాబట్టి ఇంక మళ్ళీ వాటి కోసం ప్రిపరేషన్స్ అవి ఇంక ఉంటాయి కదా ఇంకా స్కూల్స్ కానీ స్టార్ట్ అయితే నాకు కొంచెం హడావిడి ప్లస్ రిలాక్స్ అవ్వచ్చు మార్నింగ్ మాత్రం హడావిడి ఉంటుంది ఇంక మధ్యాహ్నం పూట కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనమాట సో ఇంక నేను కూడా అలా ఒక పీస్ తీసుకొని ఇంకా సిక్స్ పీస్ తీసుకున్నాను అందరం టూ టూ పీసెస్ తింటా ఉన్నాము ఒక టూ పీసెస్ ఏమో వాళ్ళ డాడీకి ఎత్తిపెట్టాను ఇంకా మామే తినర్లేండి ఇలాంటివన్నీ కూడా సో అదనమాట ఇవాళ వ్లాగు చూశారు కదా మరి రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటివరకు ఉంటానండి అయితే బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్